హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఫోన్లో మెమరీ చూసుకుంటే ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ సంబంధించిన లాగ్స్కి సంబంధించిన డేటా అంతా ఉంటుంది సో ఇలాంటి క్యాచీ డేటా కొన్ని కొన్నిసార్లు పెద్ద మొత్తంలో మన ఫోన్ని ఆక్యుపై చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మన ఫోన్లో మెమొరీని ఎలా క్లియర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను సో ముందుగా మనం ఏం చేయాలి అంటే సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్ అని ఉంది కదా ఈ అబౌట్ ఫోన్ అనేది ఓపెన్ చేయాలి సో దీంట్లో చూసుకుంటే మనం స్టోరేజ్ అని ఉంది కదా ఈ స్టోరేజ్ అనే ఈ దీన్ని క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి స్టోరేజ్లో నాకు అవైలబుల్ మెమరీ టూ పాయింట్ త్రీ త్రీ జీబీ ఉంది అండ్ టోటల్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఉంది ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ క్యాచెడ్ డేటా అని ఉంది చూడండి ఇది ఆల్మోస్ట్ ఫోర్ జీబీ వరకు ఆక్యుపై చేసింది సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తాను ఈ డేటాని క్లియర్ చేయడం వల్ల మనకు ఎటువంటి నష్టం ఉండదు కాకపోతే ఏదైనా కొన్ని అప్లికేషన్స్లో మనం ఓపెన్ చేసిన లెక్ లేదంటే ఏదైనా సెర్చ్ చేసినవి ఉంటాయి కదా ఆ డేటా అంతా పోతుంది సో ఆ డేటా అంతా మనకు ఎప్పుడూ అవసరం ఉండదు ఎప్పుడూ ఒక అప్లికేషన్కి తప్ప మిగతా దేనికి యూజ్ అవ్వదు సో ఇప్పుడు నేను దీన్ని క్లియర్ చేస్తున్నాను సో ఇదేం చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఉన్న అప్లికేషన్స్ అన్నిటికీ సంబంధించిన క్యాచ్ డేటాని క్లియర్ చేస్తుంది సో ఇది ఇంకా టైం తీసుకుంటుంది చూడండి డేటా అంతా డిలీట్ అయిపోతూ ఉంది నాకు ఇక్కడ మెమొరీ చూడండి సిక్స్ పాయింట్ టూ సిక్స్ జీబీ అనేది వచ్చింది ఇంతకుముందు చూసుకుంటే టూ జీబీ ఉంది ఇప్పుడు అది సిక్స్ జీబీ అయింది సో ఇంకా క్యాచిడ్ డేటా నా దాంట్లో వన్ నాట్ ఫోర్ ఎంబీ ఉంది సో ఇది కూడా ప్రాసెస్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో సో వన్స్ ఇది కూడా అయిపోయిన తర్వాత ఇది కూడా యాడ్ అవుతుంది అన్నమాట సో ఇలా మనం మన ఇంటర్నల్గా ఉన్న మెమరీని కాస్త ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ క్యాచిడ్ డేటాని డిలీట్ చేయడం వల్ల సో మీరు కూడా ఒకసారి మీ ఫోన్స్లో ట్రై చేసి చూడండి Thank you. Thank you for watching this video.